చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు మూడు కోడలి రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద చేపట్టారు. టీడీపీ పార్టీకి చెందిన పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నాయకులు మండలం స్థాయిలో రెండు రోజుల పాటు నిరసనలు చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో వైసీపీ నేతలు జనగ్రహ దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మితిమీరిన పదజాలంతో మాట్లాడుతూ లేనిపోని కుయ్యక్తులు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. శాంతియుత మేధావి అయినటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐదు నెలలు నాలుగు నెలలు అధికారంలో ఉంటే దాంట్లో ఒకటన్నర సంవత్సరము కరోనా అనే మహమ్మారి మనల్ని వెంటాడుతూ ఉంటే కూడా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా జంకకుండా బడుగు బలహీన వర్గాలకి ప్రతి వర్గానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేసుకుంటూ ఒక సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటారు. రాష్ట్రంలో జనరంజక పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత కానీ వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత కానీ అందరూ జనాలు ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు వస్తూ ఉంది. అన్ని కార్యక్రమాలు జరిగే ఈ ప్రజలు బాగుండారు, రాష్ట్రంలో పరిపాలన బాగుండాలి, దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేసే కుట్రలు ప్రతి నెలకు ఒకసారి లోకేష్ వస్తారు, ఆయన ఒక మీటింగ్ పెడతాడు, రెచ్చగొడతాడు, అనరాని మాటలని నన్ను అరెస్ట్ చేయండి అంటాడు. మరి అదేవిధంగా ఈ నెలలో ఈ ఎట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలా, పక్కదారి పట్టించాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రిపై చంద్రబాబు నాయుడు కావాలని పట్టాభి చేతిలో ఆరోపణలు చేపించారు. ఈ ఆరోపణల్ని పూర్తిగా ఆదిమూలమన్న సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలమన్న గారి నాయకత్వంలో సలహాల మేరకి మేము సత్యవేడు మండలంలో ఉండే ఈరోజు ఎంపీడీసీలు కానీ సర్పంచులు ప్రజాప్రతినిధులు నాయకులు అందరము రెండు రోజుల జనాగ్రహ దీక్ష చేపడతా ఉన్నాం. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది, రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజలకి తెలియాల ఎందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉండదు, ఎందువల్ల వచ్చి ఎవరు పక్కదోవ పట్టిస్తున్నారు, ఎవరు అనరాని మాటలు అంటూ ఉన్నారు అనేది ప్రజలకి తెలియటం కోసమే దీన్ని ఈ దీక్షను ఏర్పాటు చేయటం. కాబట్టి ప్రతి ఒక్కరము మరొకసారి తీవ్రంగా వాక్యల్ని ఖండిస్తున్నాం. పట్టాభిని వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. నా అభిమానులకి నా కార్యకర్తలకి నన్ను దూషిస్తే బీపీలు వస్తాయి. బీపీలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎవరు కంట్రోల్ చేయలేదు. అదే దానిలో భాగమే ఈ దాడి. అంతేగాని ఇలాంటి పదాలని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే మాత్రం ఇంకా దీని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంటే సంఘ విద్రోహ శక్తులైన వాళ్ళు రాజకీయాల్లో ఎంటర్ అయితే, రాజకీయాల్లో ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి ఉదాహరణ పట్టాభి. పట్టాభి అనే వ్యక్తి ఒక సంఘ విద్రోహి. సంఘాన్ని బాగా కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని విడగొట్టి రెచ్చగొట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకొల్లోలు చేసి ప్రభుత్వాన్ని అప్రజిత పాలు చేయాలనేసి ఒక వ్యూహంతో ఒక చీపు తీసుకొని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే మన కార్యకర్తలు కూడా కొంత సమయంలో పాటిస్తాం. సమయంలో పాటించి వీళ్ళని మనం ఈ దీక్షల ద్వారా మౌన దీక్షలు, ఈ జనాగ్రహ దీక్షలు, ఇలాంటి దీక్షల ద్వారా మనం కూడా మన యొక్క అభిప్రాయాన్ని వెలిపిస్తాం. ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి ఆయన. మీకు ముఖ్యమంత్రే, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఆయనే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిని మాట్లాడడం అనేది మనల్ని మనమే అవమానించుకోవడం. ఇలాంటివి ఇక మీద పునరావృతం కాకుండా కోరుకుంటూ అందరికీ నమస్కారాలతో సెలవు ఇస్తున్నాను.